namo Venkatesaya. Adhyatmika Viseshalu swagatam. Munduga pradhana amshalu. Tirumala vasati gadullo sadupayalapai TTD vistruta tanikhilu. Samisti kushitone Srivari brahmotsavalu vijayavantam. Samiksha samaveshamlo JEO velladi. Tirupatilo Tiruchipai Sri Pardasaradi Swamivari Darsanam Chandragiri Kodanda Ramalayamlo Pavitrotsavalaku Ankurarpana Anjani Sutri Pujarato Sobhillina Alayalu Pavana Nandaruni Bhaktito Sevinchi Tarinchina Bhaktulu Charitrika Vaibhavanto Akattukuntunna Yadadri Bhuvanagiri Kota Vijay Pradataga Sri Sita Ramanjaneya Swamivari Anugraham Pratyeka Kadhanam Tirumala Loni Annamaya Bhavanlo JEO K. Srinivas Raju TTD Loni Vivida Sakala Adhikaralato Samiksha Samavesam Nirvahincharu Indulo Bhaganga Itivala Angaranga Vaibhavanga Jarigina Tirumala Srivari Varshika Brahmotsavalu అందరి సమిష్టి సహకారంతో విజయవంతమయ్యాయని పేర్కొంటూ టిటిడిలోని అన్ని విభాగాల సిబ్బందిని జేఈఓ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే అక్టోబర్ 14న పెరటాసి శనివారం, రెండో శనివారం, ఆదివారం రద్దీలతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు. కావున వివిధ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఓం నమో వెంకటేశాయ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్న నేపథ్యంలో తిరుమలలో ఉన్నటువంటి అన్ని విభాగాల అధికారులతో తిరుపతిలోని ముఖ్యమైన విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వారిని ప్రాథమికంగా అభినందించడం జరిగింది. అదేవిధంగా ఈ పొరటాసి నెల చివరి శనివారం అందున సెకండ్ సాటర్డే రెండవ శనివారం రావడం వలన అదేవిధంగా రాబోయే వైకుంఠ ఏకాదశికి సంబంధించి డిసెంబర్ చివరి వారంలో ఉన్నటువంటి దానికి సంబంధించిన ఏర్పాట్ల మీద కూడా చర్చించడం జరిగింది. అనంతరం టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుమలలో వివిధ ప్రాంతాల్లో భక్తులకు ఉపయుక్తంగా ఉన్న పలు వసతి గృహాల్లో భక్తుల సౌకర్యాలపై అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని జేఈఓ కె శ్రీనివాస్ రాజు సూచించారు. గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి సూచనల మేరకు ఇక్కడ సమావేశమైన అధికారులందరినీ కూడా తిరుమలలో ఉన్నటువంటి వివిధ వసతి గృహాల వద్దకు పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారందరూ అక్కడ ప్రాథమిక అవసరాలైనటువంటి లైటు, అదేవిధంగా ఫ్యాను, గీజర్, ఫ్లష్ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయా, ఎక్కడైనా సీరియస్ ప్రాబ్లమ్స్ అటువంటి వసతి పొందుతున్నటువంటి భక్తులు ఎదుర్కొంటున్నారన్న విషయాల మీద అందరినీ కూడా 35 మంది ఉన్నతాధికారులను వారి యొక్క సిబ్బందితో సహా అందరినీ రూముల మీదకి పంపించడం జరిగింది. వారందరూ కూడా రిపోర్ట్స్ ఈరోజు సాయంత్రం లోపల ఇస్తారు. వాటన్నిటిని కూడా మనము క్రోడీకరించి ఈఓ గారికి నివేదించి దాని మీద చర్యలు తీసుకుంటాము. దీనివల్ల ఎఫ్ఎంఎస్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ కావడానికి, అదేవిధంగా మనకు సైడ్ సర్వీసెస్ ఇవ్వవలసినటువంటి ఎలక్ట్రికల్ వింగ్, సివిల్ ఇంజనీరింగ్ వింగ్, హెల్త్ వింగ్ వీరందరూ కూడా వారి యొక్క విధులు సక్రమంగా నిర్వర్తించుకోవడానికి, ముఖ్యంగా రిసెప్షన్ విభాగం వారు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడానికి, ఆ పర్యవేక్షణలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి మంచి వేదికగా ఉపయోగపడుతుందని నమ్మకంతో ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో స్వామివారికి రోహిణి నక్షత్ర పూజలు కన్నుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచి సేవ నిర్వహించారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతికి సమీపంలో చంద్రగిరిలో టిటిడికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళవారం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విశ్వక్ సేనారాధన, అంకురార్పణ, పవిత్ర అధివాసం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు.
Navanarasimha Kshetralo Okataina, Dharmapuri Sri Lakshmi Narasimha Swami Vari Alayamlo, Lakshmi Narasimha Swami Vari Homam, Vedoktanga Jarigindi. Mundiga Sudarsana Homam, Punyaha Vachanam, Kalasa Pujarani Purti Chesi, Apai Vasudeva Sudarsana Homalanu Nirvahincharu. Turpu Godavari Jillalo, Konasima Tirupatiga Peru Ganchina, Vadapalli Sri Venkateswara Swami Vari Alayamlo, Varshikotsavalu Ghananga Jarugutunnayi. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వసంతోత్సవ కార్యక్రమం కనుల పండుగ జరిగింది. పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలు పంచామృతాలతో ఆగమోక్తంగా సాగిన స్వామి అమ్మవార్ల వసంతోత్సవ అభిషేకం భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. అంజనీ సుతుడికి భక్త కోటి నీరాజనాలు సమర్పించింది. ఆస్వీజ మాసం మంగళవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలు పవన సుతుడి ఆరాధనలతో శోభిల్లాయి. ఆ విశేషాలు మీకోసం. విశాఖపట్నం డైరీ ఫామ్ సమీపంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి అష్టోత్తర పూజలు జరిపారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. సింధూరంతో అర్చనలు పూర్తి చేసి తమలపాకుల మాలలతో అందంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని శరణు వేడి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని విశేషంగా అలంకరించి పూజాదికాలు నిర్వహించారు. అలాగే ఆలయ ఆవరణలో సామూహికంగా నిర్వహించిన ఆంజనేయ స్వామివారి పాద పూజలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో మనసారా అర్చనలో పాల్గొన్న భక్తులు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్ నగర్ లో పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మించిన రామబంటు ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని తమలపాకులు మల్లెపూల మాలలతో శోభాయమానంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఇటు శ్రీనివాస కాలనీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి నాగవల్లి దళార్చన భక్తిరసభరితంగా జరిగింది. అనంతపురం జిల్లా సింగనమలలోని శ్రీ దుర్గాంజనేయ స్వామి ఆలయంలో మంగళవార పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమంగళమూర్తిని వెండి ఆభరణాలు తమలపాకులతో చూడచక్కగా అలంకరించి పూజలు చేశారు. హైదరాబాద్ రామకోఠిలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారి అపురూపమూర్తిని సింధూరం తమలపాకులతో రమణీయంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. లోక కళ్యాణార్థం శ్రీశైల మహాక్షేత్రంలో రుద్రహోమం మహామృత్యుంజయ హోమం గణపతి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదోక్తంగా జరిగిన ఈ హోమాల్లో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కోట కింద కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది. కాకతీయ కాలం నాటి ఈ ఆలయం విశేష స్థల పురాణ వైభవంతో ఆధ్యాత్మిక సిరులను వెదజల్లుతోంది. ఆ విశేషాలు మీకోసం. ఇటు రాజుల రాచరికపు వైభవానికి అటు చారిత్రక ప్రాభవానికి నిలువెత్తు నిదర్శనంగా అలరారుతున్న అలనాటి నిర్మాణ చాతుర్యం తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా ఆకట్టుకుంటున్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి కోట ఆధ్యాత్మిక నిలయాలకు ఆలవాలమై విరాజిల్లుతోంది. అందుకు నిదర్శనమే కోట కింద కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం. అనుక్షణం రామనామ స్మరణతో పులకించే వాయునందనుడు ఊరు వాడ ఎన్నో పుణ్య ప్రదేశాల్లో నిలవై భక్తుల ఆరాధనలు అందుకుంటున్నారు. వాటిలో ఒకటి భువనగిరిలోని ఈ సీతారామాంజనేయ స్వామి ఆలయం. ఎవరో తీర్చిదిద్దినట్టు అలవోకగా అమరినట్టు కనువిందు చేసే ప్రకృతి సహజ సిద్ధ ఏకశిలా కొండపై ఈ ఆలయం ఆహ్లాదకర వాతావరణంలో నిలవై ఉంది. కాకతీయుల పాలనా కాలంలో ఒక వెలుగు వెలిగిన భువనగిరి వైభవానికి ఈ ఆలయం ప్రాభవం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. యుద్ధానికి వెళ్లే ముందు కాకతీయ రాజులు ఇక్కడి శ్రీ సీతారామాంజనేయుల ఆశీర్వాదం తీసుకుని వెళ్లి కథన రంగంలో విజయధీసులై తిరిగి వచ్చేవారట.
అదే ఆనవాయితీని ఇప్పటికీ ఈ ప్రాంత వాసులు తూచా తప్పకుండా పాటిస్తూ వారు ఏ కార్యం తలపెట్టినా ముందుగా శ్రీ సీతారామాంజనేయ ఆలయ సందర్శన చేయడం జరుగుతోంది. బల్లపరుపు బండరాయిపై సున్నంతో ఆలయాన్ని నిర్మించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇటీవలే పునర్నిర్మించిన ఈ ఆలయ సింహద్వారంపై సీతారాములు ఆంజనేయ స్వామి విగ్రహాలు అతి రమణీయంగా తీర్చిదిద్దారు. గర్భగుడిలో శ్రీ ఆంజనేయ స్వామి వారు భక్తులకు దివ్యంగా దర్శనమిస్తున్నారు. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. గుడికి ఎడమవైపు శాఖోపశాఖలుగా విస్తరించిన వేప చెట్టుకు భక్తులు ముడుపులు కట్టి మొక్కుకుంటారు. అభీష్టం సిద్ధించిన భక్తులు ఆలయానికి వచ్చి ముడుపులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఏటా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తులు అశేషంగా తరలివస్తారు. ఇక నవగ్రహ మండపంలో గ్రహదోష నివారణార్థం భక్తులు తైలాభిషేకాలను నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామివారికి విశేష ఆరాధనలు భక్తిరస భరితంగా జరుగుతాయి. కోరినంతనే కోరిన కోర్కెలు తీర్చే వరాల ఆంజనేయుడు విజయ ప్రదాతగా అనుగ్రహిస్తున్న భువనగిరి శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ సందర్శన సర్వ శుభప్రదం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కరీంనగర్ లోని సుప్రసిద్ధ వైష్ణవాలయం యజ్ఞ వరాహస్వామి వారి దేవాలయంలో వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి ఉత్సవాలను ఒక పల్లకిపై, గరుడ ధ్వజ పటాన్ని మరో పల్లకిపై వెంచపు చేసి నగరోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా స్వామివారి తిరువీధి ఉత్సవంలో పాల్గొని తరించారు. ఇక బొమ్మకల్ రోడ్డులోని శ్రీ శివ పంచాయతన సైత పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు, నీరాజన సమర్పణ కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరిగాయి. కడపలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. వీరాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఉపాలయంగా విరాజిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆశ్వేజ మాస పూజల్లో భాగంగా అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి సుగంధ పుష్పాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు కార్తికేయుని సేవలను కనులరగాంచి పరవశులయ్యారు. తిరుపతి స్విమ్స్ లోని పద్మావతి ఆడిటోరియంలో మంగళవారం ఉదయం ఉపకులపతుల సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ హాజరవగా, గురుగ్రామ్ అమిటీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పిబి శర్మ, అఖిల భారత విశ్వవిద్యాలయాల సంఘం సెక్రటరీ జనరల్ పర్క్వాన్ క్యూమర్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ సదస్సులో దినదినాభివృద్ది చెందుతున్న ఆధునిక సాంకేతిక వ్యవస్థ, చోటు చేసుకుంటున్న పరిణామాలపై వక్తలు ప్రసంగించారు. దేశ నలుమూలలో ఉన్న ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరులో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పెరటాసి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజున శ్రీరామచంద్రమూర్తి దశావతారాల్లో భక్తులను దివ్యంగా కటాక్షించారు. రామభక్త హనుమాన్ సన్నిధిలో విశేషంగా జరిగిన పెరటాసి ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించాయి.
చివరి రోజున హనుమాన్కు పూజలు నిర్వహించాక శ్రీరామచంద్రమూర్తిని మత్స్య కూర్మ వరాహాది దశావతారాల్లో కొలువుదీర్చి అష్టోత్తరాలతో అర్చించారు. కుంభ నక్షత్రాది హారతులను సమర్పించారు. భక్తులు ఒకే మూర్తిలో దశావతారాలను దర్శించుకుని ధన్యులయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి నిర్వహించిన అభిషేకాది అర్చనల్లో భక్తులు పాల్గొని తరించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా ధర్మారంలో కొలువైన శ్రీ పుట్లమ్మ తల్లి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. 15వ శతాబ్దం నాటి పుట్లమ్మ తల్లి ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న శ్రీ వినాయక స్వామివారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం జరిగింది. స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో మేళతాళాల నడుమ అభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధభరిత పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు గణనాథుని దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. విశాఖ మహానగరంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. సంకష్టహర చతుర్థి పర్వదినాన పార్వతీ నందనుడికి నిర్వహించిన విశేష పూజలను భక్తులు తన్మయులై వీక్షించారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరిపిన అర్చకులు వివిధ రకాల పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పంచహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కరీంనగర్, భగత్ నగర్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక స్వామివారికి అభిషేకం నిర్వహించారు. పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి గరిక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అష్టలక్ష్మీ యాగం వేడుకగా జరుగుతోంది. ఆశ్వయుజ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహిస్తున్న అష్టలక్ష్మి మహాయాగంలో భక్తులు దంపత్ సమేతంగా పాల్గొని తన్మయులయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామివారికి పూజలు జరిగాయి. అనంతరం ఆలయ ఆవరణలో వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా హోమాలను జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మను సర్వాంగ శోభితంగా అలంకరించి వివిధ రకాల ఆహార పదార్థాలతో అమ్మవారికి అన్న సమారాధన చేశారు. భక్తులు చల్లని తల్లిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. కర్నూలు జిల్లా నంజాల పట్టణం చామ కాలువ వద్ద నెలవైన ప్రథమ నంది ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భోలా శంకరుడైన పరమశివునికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి అందంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు శివనామ స్మరణలతో శివుని సేవలో తరించారు. తిరుమల శ్రీవారు వెంకటాచలంపై నెలవై భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ఆ స్వామి కొలువైన తిరుమల క్షేత్రాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. నిత్యం వేలాదిగా తిరుమలకు విచ్చేసే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏడుకొండల పవిత్రతను పరిరక్షిస్తూ టిటిడి విస్తృత చర్యలు తీసుకుంటోంది. ఆ విశేషాలేంటో ఒకసారి మనము తెలుసుకుందాం. స్వచ్ఛ తిరుమల అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంచేసిన తిరుమల క్షేత్ర ప్రాశస్త్య కీర్తి కిరీటంలో చేరిన మరో కలికితురాయి. భారత ప్రథమ పౌరుడి నుంచి దేశ విదేశీ ప్రముఖుల వరకు ఎందరో మహానుభావులు ఆనందనిలయ వైభవాన్ని, స్వామివారి దివ్యత్వాన్ని, శేషాచల సానువుల పవిత్రతను, ప్రకృతి రమణీయతను, పరిశుభ్రతను ప్రత్యక్షంగా వీక్షించి పరవశించారు, వేణోళ్ల కీర్తించారు. అశేష భక్తకోటి ఆధ్యాత్మిక దివ్యధామంగా వెలుగొందుతున్న తిరుమల క్షేత్రంలో స్వామివారు అణువణువు నిండి ఉన్నారు. అందుకే హరి సర్వాంతర్యామి అని భక్త శిఖామణులు తమ కృతులతో శ్రీనివాసుడి లీలా విశేషాలను స్తుతించారు. ఇలవైకుంఠంగా భాసిల్లుతున్న వెంకటాచలంలో శ్రీవారు భక్తవత్సలుడిగా కొలువై అభయ ప్రదానం చేస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ ఉన్న నేల పవిత్రం, గాలి పవిత్రం, నీరు పవిత్రం. అంతెందుకు, ప్రతి రాయి, రప్ప, చెట్టు, చేమ అన్నీ ఎంతో పవిత్రమైనవి, పరమ పుణ్యప్రదమైనవి. అందుకే ఏడుకొండలవాడు నెలవైన సప్తగిరులను
ఎంతో పూజనీయంగా భావిస్తారు శ్రీవారి భక్తులు. వారి భక్తి విశ్వాసాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల గిరుల పవిత్రతను పరిరక్షిస్తూ క్షేత్ర ప్రాశస్త్యం ఇనుబడించే విధంగా పరిశుభ్ర వాతావరణం వెల్లివిరిసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరుమలలో ఆధ్యాత్మికత, పచ్చదనం, పరిశుభ్రత పరిడవిల్లే విధంగా కృషి చేస్తోంది. టీటీడీ అనుబంధ విభాగాలైన ఆరోగ్య శాఖ, ఉద్యానవన శాఖ, అటవీ శాఖ, ఇంజనీరింగ్ విభాగాల సంయుక్త ప్రణాళికలతో స్వచ్ఛ తిరుమల ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లుతోంది. స్వామివారి దర్శనార్థం తిరుమల చేరుకున్న భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆయా విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు తమ అమూల్యమైన సేవలను నిరంతరాయంగా అందజేస్తూ ఉంటారు. అనునిత్యం వేలాదిగా భక్తులు సందర్శించే తిరుమల క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ముఖ్యంగా ఆరోగ్య శాఖ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు 3 షిఫ్ట్లలో అవిశ్రాంతంగా పనిచేస్తూ తిరుమల క్షేత్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకనుగుణంగా వీరికి టీటీడీ అత్యాధునిక పరిశుభ్ర యంత్రాలను, వాక్యూమ్ క్లీనర్లు, జెట్ క్లీనర్లను అందుబాటులో ఉంచుతోంది. అర్ధరాత్రి నుంచే పరిశుభ్రత కార్యక్రమాలు మొదలవుతాయి. ఏకాంత సేవ అనంతరం స్వామివారి ఆలయాన్ని సిబ్బంది శుభ్రపరుస్తారు. అలాగే భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పరిశుభ్రం చేయడంతో పాటు క్రిమిసంహారక రసాయనాలను చల్లుతారు. భక్తుల అవసరాల కోసం తిరుమలలోని చాలా ప్రాంతాలలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. ఇక ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన వ్యర్థాలను గోగర్భం డ్యాం సమీపంలోని డంపింగ్ యార్డ్కు తరలించి అక్కడ వాటిని రీసైక్లింగ్ చేస్తారు. అలాగే తిరుమలలో ఉత్పన్నమయ్యే మురుగునీరు, వ్యర్థ జలాలను వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలించి వాటిని శుభ్రపరుస్తారు. ఇలా శుభ్రపరిచిన నీటిని ఉద్యానవనాల సంరక్షణ, మొక్కల పెంపకానికి వినియోగిస్తారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించే దిశలో భాగంగా 50 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తిరుమలలో పూర్తిగా నిషేధించారు. తిరుమల పవిత్రత, పరిశుభ్రతను కాపాడడానికి భక్తులు పాటించాల్సిన నియమాల గురించి బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా సూచనల్ని అందిస్తూ ఉంటారు. ఇక ఉత్సవాల సమయంలో భక్తులు ఎక్కువగా సంచరించే మాడవీధులు, గ్యాలరీలను సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తారు. భక్తులకు అన్నప్రసాదాలను అందించే తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రంలో సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తూ అక్కడి భోజనశాలను పరిశుభ్రంగా ఉంచుతారు. ఇక కాలుష్యానికి కారణమయ్యే సంప్రదాయ ఇంధన వనరులైన పెట్రోలియం ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించే దిశగా టీటీడీ కృషి చేస్తోంది. ఇందుకోసం సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. తిరుమలలోని పలు ప్రాంతాలలో గాలిమరల్ని ఏర్పాటు చేసి ప్రకృతి సహజమైన గాలి ద్వారా విద్యుత్తును తయారు చేస్తోంది. భక్తుల వేడినీటి అవసరాల కోసం అతిథి గృహాలపై సోలార్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి సోలార్ వనరుల్ని పాక్షికంగా వినియోగిస్తోంది. అలాగే కాలుష్య కారకాలైన పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో తిరుమలలో సాధ్యమైనంత మేర బ్యాటరీ వాహనాలను ఉపయోగిస్తోంది. ఇక భక్తులకు పరిశుభ్రమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో దాదాపు తిరుమల అంతటా స్వచ్ఛమైన జలప్రసాదం కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలను విస్తృత స్థాయిలో అందజేస్తోంది. తిరుమలలో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడానికి సహజ సిద్ధంగా ఏర్పడిన శేషాచల అడవులతో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు భక్తులను ముగ్ధుల్ని చేస్తున్నాయి. అదేవిధంగా తిరుమలలో ఏర్పాటు చేసిన కృత్రిమ జలపాతాలు, ప్రహరీ ఉద్యానవనాలు చూపరుల మదిని ఆకర్షిస్తున్నాయి. ఇలా తిరుమల పవిత్రతను, పరిశుభ్రతను, పచ్చదనాన్ని కాపాడడానికి టీటీడీ చేస్తున్న కృషి తిరుమల క్షేత్రాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతూ స్వచ్ఛ ఐకాన్కు పెట్టింది పేరుగా చిరస్థాయిగా తిరుమల క్షేత్రం నిలిచేలా సఫలీకృతమైందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై మంగళవారం రాత్రి వాయులీనం, వాద్య యుగళం రసవత్తరంగా జరిగింది. చెన్నైకి చెందిన బియు గణేష్ ప్రసాద్ బృందం ప్రదర్శించిన వాయులీన్ వాద్య సమ్మేళనం శ్రీవారి భక్తులను అలరించింది.
అధ్యాత్మిక. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 65,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.